పూజా టీవీ కార్యక్రమాల్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి. ఏంటి గుర్తుంది కదా, పూజా టీవీ యూట్యూబ్ ఛానల్. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. కరముల యొక్క అగ్రభాగములో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకని ఎప్పుడూ కూడా భోంచేసాడు మునివేళ్ళుతో తినకండి అంటారు. చెయ్యి మొత్తం అలా చక్కగా కలుపుకుని వేళ్ళన్నీ కూడా అన్నానికి తగిలేలా తినమంటారు. ఎందుకంటే మునివేళ్లతో తింటే లక్ష్మీదేవి మునివేళ్లలో ఉన్నప్పటికీ కూడా మునివేళ్లతో ఇలా ఇలా కొంతమందికి ఇళ్ళల్లో తింటూ ఉంటారు. ఇలా వెంట్రుకలు ఈ అరచేతికి అసలు అన్నం అంటుకోకుండా తింటూ ఉంటారు. ఆవిడ దరిద్ర లక్ష్మి అని పేరు. అన్నం తింటే అరచేయంతా ఈ వేళ్ళంతా అంటుకోవాలి అన్నం మెతుకులు. అలా కాకుండా కొద్ది కొద్దిగా మునివేళ్లతో తింటే యోగించదు, ఐశ్వర్యం యోగించదు మీకు. అందుకని కరాగ్రే వసతే లక్ష్మి, ఇక్కడ లక్ష్మి అని చెప్తున్నారంటే మీరు ఒకటి గమనించాలి, లక్ష్మీదేవత రెండు రూపాల్లో ఉంటుంది. ఒకటి ఐశ్వర్య లక్ష్మి, రెండు దరిద్ర లక్ష్మి. ఇద్దరూ కూడా లక్ష్మీదేవులే. కాబట్టి లక్ష్మీ కటాక్షం అంటే ఒక ఐశ్వర్య లక్ష్మీ కటాక్షమే అనుకోకుండా తప్పు చేస్తే మీరు దరిద్ర లక్ష్మీ కటాక్షం కూడా పొందుతారు. అది పొందకుండగా మీరు జాగ్రత్తగా ఉండాలి.